Hi friends, welcome to my channel Ratnachan Sripati Visual Arts. ఈ రోజు నేను మీకు మా అమ్మగారి సారీ కలెక్షన్స్ ఏంటో చూపించబోతున్నాను. సారీ కలెక్షన్స్ చూపించడంలో ఏంటి అంత స్పెషల్ అని అనుకుంటున్నారా? ఇవన్నీ ఫ్రెండ్స్ దాదాపు ఇప్పుడు నేను జస్ట్ మీకు ఒక 20 సారీ కలెక్షన్స్ మాత్రమే చూపించగలుగుతున్నాను. ఇవన్నీ 20 or 30 ఇయర్స్ నుంచి మా మమ్మీ తీసుకున్న సారీస్ అన్నీ కూడాను తనే ఇంట్లో గంజి పెట్టుకొని కాటన్ సారీస్ మెయింటైన్ చేస్తుంది. అంటే డ్రై వాష్కి ఇవ్వడం కానీ అట్లాంటివి ఏం చేయదన్నమాట. ప్రస్తుతం తను 65 ఇయర్స్, ఇంట్లో ఖాళీగా ఉండకుండా ఇట్లా ఏదో ఒక వ్యాపకంగా పెట్టుకొని శారీస్ అన్నీ కూడా ఇట్లా గంజి పెట్టుకొని వాటిని ఫోల్డ్ చేసుకొని సమయం మొత్తం వీటితో ఎక్కువ టైంపాస్ చేస్తూ ఉంటుందన్నమాట. సో కాబట్టి నేను దీన్ని వీడియో ద్వారా మీ అందరికీ కూడా చూపించాలనేసి ఈరోజు నేను శారీ కలెక్షన్ గురించి ఒక వీడియో చేయాలని అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ శారీ చూడండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ప్యూర్ కాటన్ శారీ. అంటే తను దాదాపు 300 above శారీస్ కలెక్షన్స్ ఉన్నాయి మా మదర్ దగ్గర 20-30 ఇయర్స్ నుంచి. సో వాటిని కాపాడుకోవడం కూడా ఆ రకంగానే చూసుకుంటుంది. కాటన్ శారీస్ కాబట్టి వాటికి గంజి పెట్టుకోవడము, ఎక్కువ ఎండ తగిలితే ఫేడ్ అవుతాయి అనేసి చాలా కేరింగ్ ఉంటుందన్నమాట బట్టల విషయంలో మాత్రం. 100 రూపీస్ శారీస్ అయినా అది 10,000 శారీ అయినా కానీ మెయింటైన్ చేసే విధానము మాత్రం ఒకే విధంగా ఉంటుంది. ఈ శారీ చూడండి ఫ్రెండ్స్. తను ఎట్లాంటి డ్రై వాష్కి ఇవ్వడం కానీ ఏమి చెయ్యదు. ఇంట్లోనే జస్ట్ టెర్రస్ పైకి వెళ్ళేసి గంజి పెట్టుకొని చక్కగా ఇవో ఆరేసుకొని ఫోల్డ్ చేసుకొని పరుపు కింద పెట్టుకొని చేసుకుంటుంది. బ్లౌజెస్ మాత్రం ఐరన్ చేసుకోవడం జరుగుతుంది. ఇట్లా శారీ కలెక్షన్ అన్నది చాలా చక్కగా చేసుకుంటుంది అన్నమాట. చీర మడత పెట్టుకునే విధానం కూడాను, చీర ఏమాత్రం ఫోల్డింగ్ పోయినా కానీ మళ్ళీ కూర్చొని మా చీర మొత్తం మళ్ళీ మడత పెట్టుకుంటూ కూర్చుంటుంది అన్నమాట. సో ఈ వీడియోని మీరు ఎంజాయ్ చేస్తారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.